డిఎస్ లా న్యూస్ కి స్వాగతం. నా పేరు దివ్య. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు. దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితులు వైకాపా ఎమ్మెల్యే అనంతబాబు 3 రోజుల బెయిల్ మంజూరు. ఎమ్మెల్సీ కవిత ఇంటి వద్ద నిరసనకు దిగిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు. ప్రిన్సిపాల్ అసభ్య ప్రవర్తన, దేహశుద్ధి చేసిన తల్లిదండ్రులు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో తెరాస ఎమ్మెల్సీ కవిత ప్రమేయం ఉందని ఆరోపిస్తూ బీజేపీ నేతలు ఆమె ఇంటి వద్ద సోమవారం నిరసనకు దిగారు. దీంతో పలువురు భాజపా కార్యకర్తలను అరెస్ట్ చేస్తూ వివిధ సెక్షన్ల కింద కేసులను నమోదు చేశారు. దీనికి నిరసనగా జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండలం పామ్నూర్లో పాదయాత్ర శిబిరం వద్ద బండి సంజయ్ తలపెట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేసి ఆయన్ను అరెస్ట్ చేశారు. బీజేపీ ఎమ్మెల్సీ రాజా సింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పెద్ద ఎత్తున వచ్చిన ఫిర్యాదులతో రాజా సింగ్ ను ఆయన ఇంటి వద్దే షాహినాయత్ గంజ్ పోలీసులు అరెస్ట్ చేసి బొల్లారం ఠానాకు తరలించారు. ఆయన ఇంటి వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు. ఓ వర్గం మనోభావాలు దెబ్బతీసేలా సామాజిక మాధ్యమాల్లో వీడియో పోస్ట్ చేసిన భాజపా ఎమ్మెల్యే రాజా సింగ్ ను తక్షణమే అరెస్ట్ చేయాలని ఎంఐఎం పార్టీ శ్రేణులు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో రాజా సింగ్ పోస్ట్ చేసిన వీడియోను తక్షణమే తొలగించాలని వారు డిమాండ్ చేశారు. 24 గంటల్లోగా రాజా సింగ్ పై చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. కార్యాలయం లోపలికి వెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. మరోవైపు రాజా సింగ్ పై డబీర్పురాతో పాటు పలు పోలీస్ స్టేషన్లో వరుస ఫిర్యాదులు అందాయి. నమోదైనటువంటి కేసులకు సంబంధించి పోలీసులు అదుపులోకి తీసుకున్నాము. రాజా సింగ్ నివాసం వద్ద దృశ్యాలను మనం చూస్తున్నాము. రాత్రి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసినందుకు గాను ఆయన Thank you.
దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్ లో ఉన్న వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబుకు రాజమహేంద్రవరంలోని ఎస్సీ ఎస్టీ న్యాయస్థానం 3 రోజుల పాటు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనంతబాబు తల్లి మంగారత్నం ఆదివారం మృతి చెందటంతో ఆమె అంత్యక్రియల కోసం 2 వారాల పాటు బెయిల్ ఇవ్వాలని ఆయన తరపు న్యాయవాది సోమవారం పిటిషన్ వేశారు. బాధితుల తరపున వాదించిన న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు 2 వారాల బెయిల్ ఇస్తే ఎమ్మెల్సీ కావడంతో సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉందన్నారు. వాద ప్రతివాదనలు విన్న న్యాయమూర్తి షరతులతో కూడిన 3 రోజులు బెయిల్ మంజూరు చేశారు. స్వేచ్ఛను దుర్వినియోగం చేయకూడదని, అంత్యక్రియలకు మినహా ఇతర ప్రాంతాలకు వెళ్లకూడదని ఆదేశించారు. అనంతబాబు బెయిల్ రావడంతో జైలు నుండి సోమవారం రాత్రి విడుదలయ్యారు. బెయిల్ సమయంలో పోలీసు ఎస్కార్ట్ ఉండాలని న్యాయస్థానం ఆదేశించింది. అయితే అదేమీ లేకుండా సొంత వాహనంలోనే అనంతబాబు జైలు నుండి వెళ్లిపోయారు. ఇది కోర్టు ఆదేశాలను ధిక్కరించడమేనని పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు వ్యాఖ్యానించారు. తెలంగాణలోని ఖమ్మం జిల్లా వైరా మండలం కేజీ సిరిపురంలో ప్రధాన ఉపాధ్యాయుడు విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని తల్లిదండ్రులు ఆందోళన చేశారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న హెచ్ఎం రామారావు తమ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని పలువురు విద్యార్థినులు వారి కుటుంబ సభ్యులకు ఫిర్యాదు చేశారు. ఆగ్రహంతో తల్లిదండ్రులు, గ్రామస్తులు పాఠశాల వద్దకు చేరుకొని హెచ్ఎంపై దాడి చేసి నిరసన వ్యక్తం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ప్రధాన ఉపాధ్యాయుడిని కొందరు స్థానికులు గ్రామంలోని ఓ ప్రజాప్రతినిధి ఇంటికి తీసుకుని వెళ్లారు. అయినా పరిస్థితి సద్దుమణగపోవడంతో విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని ఆందోళనను అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా ఉండటంతో పోలీసులు రామారావుని స్టేషన్కు తరలించారు. ప్రధాన ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. తల్లిదండ్రుల ఆరోపణలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆయన మాకు జరిగింది ఏంటంటే, పిల్లగాడు చెప్పిన ప్రకారం ఆయన మీద చేతులు వేస్తున్నాడు. ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తున్నాడు. కాళ్ళు కూర్చుకున్నట్టు వాళ్ళు సర్వెంట్స్ ఆ పిల్లగాళ్ళు కాదు కదా, ఇక్కడికి ఎందుకు వస్తున్నారు వాళ్ళు? చదువుకోవడం కాదు, చదవకుండా నువ్వు సర్వెంట్ కాదు అనుకున్నారా వాళ్ళు? ఇప్పుడు మేము ఆడ కేసు ఆడకపోతే వాళ్ళు పోలీసులు వస్తున్నారు తీసుకొని పోయారు. ఇమీడియట్ రియాక్షన్ ఏమీ లేదు. ఆమెకు ఎంఈఓ గారు ఏది రిపోర్ట్ లేదు. జస్ట్ మాకు ఆడికి రమ్మంటున్నారు. ఏదైనా మాకు ఇక్కడ తేలవకుండా ఆడికిపోతే మాకు ఎంత వాళ్ళేది? స్కూల్ బంద్ చేయండి ముందు, తర్వాత రియాక్షన్ తర్వాత ఉంటుంది. మాకు హెచ్ఎంఏ ఆడ చేస్తున్నారు కదా, ఆయన హెడ్ మాస్టర్ దేనికి మాకు, ఆయన దేనికి ఉంటాడు మాకు?